ఏంది సేటు? నమస్కారం అయ్యా. నమస్కారం. ఏందా బట్ట ఉండవు? వడ్డానం ఇంకా అవలదే ఏంది? అయిపోయిందండి, అందుకేగా మీకు ఫోన్ చేశాను. మరి ఎందుకంత కంగారుగా ఉండవు? కంగారు కాదండి, భయం. భయమా? ఏం జరిగినది? అది నా మనవరాలు, నా మనవరాలు. ఏమన్నదయ్యా నీ మనవరాలకి? అంటే అది నా మనవరాలకి ఒంట్లో బాగాలేదయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మరి ఆడికి తీసుకుపోక, షాప్ కిందకు వచ్చినావు. మీ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానయ్యా. ఏందయ్యా నువ్వు? వేరే ఎవరినైనా పంపించవచ్చు కదా, లేదా ఇంటికి రమ్మంటే నేను ఎవరో ఒకటి పంపించేవాడిని కదా. పర్వాలేదండి, మీరు వెళ్ళిన తర్వాత వెళ్తాను నేను. గిఫ్ట్ అంటున్నారు కదయ్యా, ఏవైనా రంగు కేతాలు అంటించమంటారా? ముందు ఓసారి మిమ్మల్ని చూడనివ్వయ్యా. ఏంటండి, నా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం కాదయ్యా, నా మనవరాలికి ఎంతో ప్రేమగా ఇస్తున్న బహుమతి ఇది. ఏ చిన్న లోపం ఉండకూడదు. ఎరా సాంబి. అయ్యా చాలా బాగుండదు కదా. చాలా బాగుండదు అయ్యా. సీటు అయ్యా, తక్కువ సమయంలో చాలా బాగా చేసినావు. నా బంగారు తల్లికి చాలా బాగుంటుందిరా. సాంబి అయ్యా, డబ్బిచ్చారా? వీళ్ళు వస్తా సీటు. మంచిదయ్యా. వాళ్ళని ఫాలో అవురా. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉందా? ఓకే సార్.
వెన్నెలమ్మ పుట్టినరోజే ఇంత గొప్పగా చేస్తున్నావంటే పెళ్లి ఇంకెంత ఘనంగా జరుగుద్దు. దీనికి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నానమ్మా. నాది నాది గ్యారంటీ. హలో బర్త్డే బేబీ, నీ గురించి మేము మాట్లాడుతుంటే నువ్వేంటి వేరే ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు వెన్నెలమ్మ, జరిగింది ఏదో జరిగిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకో, మాకు మర్చిపో. ఈ ఏర్పాట్లని చూస్తుంటే ఇది పుట్టినరోజులా లేదు, ఏదో పెళ్లి ఫంక్షన్లా ఉంది. అవును, నిజంగా ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. మాదేమీ లేదు, అంతా విశాలే దగ్గరుండి చూసుకున్నాడు. విశాల్ దగ్గరుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఈరోజు పాస్పోర్ట్ విషయంలోనే అది ప్రూవ్ అయింది కదా. అవునత్త, వాళ్ళ గురించి తెలిసి కూడా వాళ్ళెందుకు ఇంట్లోకి రానిచ్చారు? పుట్టినరోజు నాడు వచ్చాడనుకున్నాం, కానీ పాస్పోర్ట్ తీసుకెళ్ళడానికి వచ్చాడని మేము ఊహించలేదు. ఊహించని పనులు చేయడం వాళ్ళకిప్పుడే కాదు, ఎప్పటినుండో అలవాటు. మేం చెప్పబోతే తప్పైపోయింది, పోనీలే, కనీసం ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారు. మిత్రా, జరిగిన విషయాల గురించి మాట్లాడుకోవడానికి, చర్చ పెట్టడానికి కాదు మీరు ఇక్కడికి వచ్చింది, వదిలేయండి. అయిపోయిందని మనం వదిలేస్తున్నాం, కానీ వాళ్ళు మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. దాని గురించి ఆలోచించకుండా నా మీద కోపడతారేంటి? అలాంటి వాళ్ళకిచ్చి వెన్నెల్ని పెళ్లి చేయాలని చూశారు, మాకు పోటీ కూడా వచ్చారు. ఏంటో మిత్రా, ఎనఫ్. వచ్చింది వెన్నెల బర్త్డే ఫంక్షన్కి, పాత విషయాల గురించి డిబేట్ చేయడానికి కాదు. డిబేట్ అని కాదు విశాల్, నాకు అనిపించింది చెప్పాను. మనల్ని వాళ్ళని ఒకేలా చూశారు కదా, ఇప్పటికైనా తేడా తెలుసుకుంటారని మాట్లాడుతున్నాను. మంచి కోరినట్టు నటించే వాళ్ళు ఎప్పుడూ మంచి చేరని చెప్తున్నాను. ఎవరెలాంటి వాళ్ళో బాగా తెలుసుకోవాలని అంటున్నా. మిత్రా, నీకెప్పుడే మాట్లాడాలో తెలీదా? నేనేం తప్పుగా మాట్లాడలేదు బావా, ఉన్నదే చెప్పాను. వద్దు అని చెప్పినప్పుడు ఆగిపోవాలి. జరిగినదానికి వెన్నెల చాలా బాధపడుతుంది. నేనేమో తన మూడ్ చేయించాలని చూస్తుంటే నువ్వు ఇంకా స్పాయిల్ చేస్తున్నావు. చూడు, నీ వల్ల బర్త్డే రోజు వెన్నెల హర్ట్ అయి వెళ్ళిపోయింది, కొంచెం కూడా నువ్వు ఆలోచించవా? సారీ విశాల్. ఇప్పుడు చెప్పి లాభం ఏముంది? మిత్రా, నీకింటి దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నువ్వు సైలెంట్గా ఉండాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఏం మాట డాడ్? ఈవినింగ్ పార్టీలో చెప్తా విశాల్. వెన్నెలమ్మ వచ్చేసింది. మా వల్ల కాని పని విశాల వల్ల అయిందన్నమాట. వాడు చిన్నప్పటి నుంచే అంతే అత్త, ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడు. సారీ వెన్నెల, నేనేదో ఆలోచించకుండా మాట్లాడాను, రియల్లీ సారీ. పర్లేదండి, ఆ విషయం నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. థ్యాంక్స్ వెన్నెల. మేము అరేంజ్ చేసిన ఫంక్షన్ మా వల్ల ఎక్కడ డిస్టర్బ్ అవుతుందనని చాలా టెన్షన్ పడ్డాను, అర్థం చేసుకొని వచ్చినందుకు థ్యాంక్స్.
ఆ థ్యాంక్స్ విశాల్కి కూడా చెప్పండి. వాడికి థ్యాంక్స్ కాదమ్మా, ఇన్ని రోజులు విశాల్ పడుతున్న కష్టానికి ఈవినింగ్ పార్టీలో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఈరోజు నా బర్త్డే, వెన్నెలమ్మ బర్త్డే అంటే ఎలా ఉండాలి మీరు చెప్పండి తాతయ్య. ఇంకో రేంజ్ లో ఉండాలమ్మా, అంటే కోలాహలంగా, గోల గోలగా, హుషారుగా, అంత సంబరంగా ఉండాలమ్మా. కరెక్ట్ తాతయ్య. మరి వీళ్ళంతా ఏంటి ఇలా ఉన్నారు? విశాల్, మా అమ్మమ్మలకి రాత్రి బర్త్డే సాంగ్ నేర్పించినట్టు ఈ రోజు వేరే ఇంగ్లీష్ పాప్ సాంగ్ నేర్పించు, ఓకేనా? ఫంక్షన్ స్టార్టింగ్ లో పాడతారు, అదొక స్పెషల్ అట్రాక్షన్ గా ఉండిపోతుంది. అవునవును, అత్తలిద్దరు కోరస్ పాడితే సీమ మొత్తం తల్లి వెళ్ళిపోతుంది. పాడండి పాడండి. మనమంతా బలవంతం చేయక్కర్లేదు, నా పుట్టినరోజు నాడు ఆ మాత్రం చేయలేరా ఏంటి? అమ్మ వెన్నెలమ్మ, నా వల్ల కాదు, కావాలంటే నీలాంబర్కి నేర్పించండి, తన గొంతు చాలా బాగుంటుంది. చాలు, ఇదిగో గట్టిగా అరవమంటే చెప్పండి, ఆవేశం తెచ్చుకుని మరీ ఆ రోళ్లు వినిపించేలా అరుస్తాను. అంతేకాని పాటలు పద్యాలు నా వల్ల కాదు. నీలాంబరే, అనుభవంతో చెప్తున్నా, ఆవేశంలో వచ్చే పాటలు పద్యాలే అద్భుతంగా ఉంటాయి. నన్ను క్షమించరా మానస, నీ విషయంలో చాలా తప్పు చేశాను. ఇప్పుడు నీ బాధ కారణం కూడా నేను. మోయ, ఏంటిది మీరు బాధపడడం ఏంటి? ప్లీజ్ ఊరుకోండి. నాకేం కాలేదు, నేను నార్మల్గానే ఉన్నాను. జరిగింది మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను.